హై ఫ్రెండ్స్ నా పేరు మనుగోవింద్ మీరు చూస్తున్నారు టెక్ మనుగోవింద్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఈ ఫిల్లింగ్ వెబ్సైట్ లో అప్లై చేసుకున్న ఈ పాన్ కార్డ్ ని అదే ఇన్స్టెంట్ పాన్ కార్డ్ ని నార్మల్ పాన్ కార్డ్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను సో ఈ ఫిల్లింగ్ వెబ్సైట్ లో అప్లై చేసుకున్న ఈ పాన్ కి అండ్ నార్మల్ పాన్ కార్డ్ కి డిఫరెన్స్ ఏంటంటే సో ఈ పాన్ మీద ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ అయితే ఉండవు సో ఈ రోజు వీడియోలో నేను మీకు సో ఈ ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ అనేవి సో ఈ పాన్ లో ఎలా యాడ్ చేసుకోవాలనేది చెప్పబోతున్నాను సో నేను చెప్పబోయే ప్రాసెస్ లో మీరు ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ యాడ్ చేసుకుని పాన్ కార్డ్ అప్డేట్ చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో ఫిజికల్ పాన్ కార్డ్ అనేది మీ ఆధార్ కార్డ్లో ఉన్న అడ్రస్ అయితే వచ్చేస్తుంది సో ఇంకా లేచి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా ఎవరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారో వాళ్ళు మన ఛానల్ అయితే వెళ్ళండి రెండు మూడు వీడియోలు అయితే చూడండి నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఇంకొక పెద్ద రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చూడండి వీడియోని సగం సగం చూసేసి పాన్ కార్డ్ అప్డేట్ చేసుకుందాం మాత్రం మీరు పాన్ కార్డ్ అప్డేట్ చేసుకునే టైంలో చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తారు సో అందుకే ఈ కంప్లీట్ గా వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు ఎక్కడ డౌట్స్ ఆర్ ఇష్యూస్ అయితే రావు సో అంత డీటెయిల్ గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను సో ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు అయితే చూడండి ఓకేనా ఏంటి ఇదే మీ ప్రాబ్లమ్ ఈ ప్రాబ్లం నా దగ్గర ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది బ్రో సో మీరు ఇక్కడ యూట్యూబ్ లో వీడియో చూస్తున్నారు కదా ఈ వీడియో టాప్ రైట్ కార్ ఆప్షన్లో మీకు ఇక్కడ త్రీ డర్స్ కనిపిస్తాయి సో దాని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ప్లే బ్యాక్ స్పీడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వన్ పాయింట్ టూ ఫైవ్ ఎక్స్ కానీ లేదా వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్ కానీ స్పీడ్ అనేది పెట్టుకొని వీడియోని అయితే చూడండి సో ఇది కేవలం ఎవరికైతే స్పీడ్ గా చూసినా అర్థం అవుతుంది అన్న వాళ్ళకి మాత్రమే నేను రికమెండ్ అయితే చేస్తున్నాను సర్లే బ్రో వేసిన బిస్కెట్లు చాలే కానీ ఇప్పటికైనా సరే వీడియోని ఎండ్ వరకు చూడండి సో ఇంకా లేచకుండా పాన్ కార్డ్ ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం సో పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి మీ ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో చూద్దాం సో ఒక ఫోటో ఉండాలి అండ్ ఒక సిగ్నేచర్ ఫోటో ఉండాలి అండ్ ఒక ఆధార్ కార్డ్ పిడిఎఫ్ అయితే ఉండాలి సో సిగ్నేచర్ ఫోటో అంటే ఏం లేదు ఒక వైట్ పేపర్ మీద మీ యొక్క సిగ్నేచర్ అయితే చేసి దాన్ని ఒక ఫోటో అయితే తీసి క్రాప్ చేసి అయితే పెట్టుకోండి అండ్ ఆల్సో యాజ్ ఇట్ ఈ మీ ఫోటోని కూడా సో ఈ విధంగా క్రాప్ చేసుకుని అయితే పెట్టుకోండి సో సిగ్నేచర్ ఫోటో సైజ్ అనేది ఫిఫ్టీ కేబీ లోపల ఉండాలి ఒకవేళ ఎక్కువ ఉంటే వెబ్సైట్ లో అయితే మీరు అప్లోడ్ అయితే చేయలేరు సో అందుకని ఇమేజ్ సైజ్ అనేది ఫిఫ్టీ కే లోపల అయితే మీరు ఉంచవలసి ఉంటుంది సో ఒకవేళ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ ఫోటో సైజ్ అనేది ఫిఫ్టీ కేబీ కన్నా ఎక్కువ ఉంటే సో ఫిఫ్టీ వచ్చేలా కంప్రెస్ అయితే చేయండి సో నేను ఈ ఫోటోస్ కంప్రెస్ చేయడానికి డిస్క్రిప్షన్ లో ఇమేజ్ కంప్రెసర్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను సో ఆ లింక్ మీద క్లిక్ చేసి ఈ వెబ్సైట్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి సో వన్స్ మీరు ఈ వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత అక్కడ మీకు సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటో అయితే మీరు సెలెక్ట్ చేసుకుని దాని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ సైట్ అని ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు పాన్ కార్డ్ ఫోటో అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీకు కింద బాటంలో సో మ్యాక్స్ సైజ్ అని ఉంటుంది సో దాని మీద సో మీరు ఇక్కడ ఫిఫ్టీ కేబీ అయితే సెలెక్ట్ చేసుకుని సేవ్ చేసుకోండి సో సేవ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇమేజ్ కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి అడ్జస్ట్ అయితే చేసుకోండి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్ అయితే కనిపిస్తుంది కదా సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ అని ఉంటుంది సో సింపుల్గా దాని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే సో ఈ మీకు ఇమేజ్ అయితే మీకు ఈ విధంగా డౌన్లోడ్ అయితే అయిపోతుంది సో మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఒకసారి వెబ్సైట్ అయితే క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసుకోగానే మళ్ళీ మీకు ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీ యొక్క సిగ్నేచర్ అయితే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మీరు ఇక్కడ సెట్టింగ్స్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీకు సెలెక్ట్ సైట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పాన్ కార్డ్ సిగ్నేచర్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మ్యాక్సిమం సైజ్ దగ్గర ఫిఫ్టీ అయితే చేసి సేవ్ మీద క్లిక్ క్లిక్ చేయండి సో చేసిన తర్వాత మీకు ఇక్కడ బ్రైట్నెస్ లోగా అయితే ఉంటుంది సింపుల్ గా దాని మీద అయితే క్లిక్ చేసి కొంచెం బ్రైట్నెస్ అయితే మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోండి సో ఈ విధంగా కనిపించేలాగా కొంచెం బ్రైట్నెస్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి సో ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ సో డౌన్లోడ్ సింబల్ అయితే కనబడుతుంది దాని మీద క్లిక్ చేసి మీరు సో డౌన్లోడ్ మీద అయితే క్లిక్ చేసి ఇమేజ్ డౌన్లోడ్ అయితే చేసుకోండి సో ఈ విధంగా ఈ వెబ్సైట్ లో ఫోటో సైజ్ అనేది కంప్రెస్ అయితే చేయొచ్చు ఫిఫ్టీ కేబీ అనేది వచ్చేలాగా అండ్ నెక్స్ట్ మీరు ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అయితే క్రియేట్ చేసుకోవాలి అది కూడా మీకు త్రీ హండ్రెడ్ లోపల అయితే ఉండాలి సో నేను ఆధార్ కార్డ్ పీడిఎఫ్ అనేది తయారు చేయడానికి డిస్క్రిప్షన్లో డాక్ స్కానర్ అనే యాప్ లింక్ అయితే ఇచ్చాను సో ఇది ఇండియా యాప్ అనమాట చైనా యాప్ అయితే కాదు సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో వన్స్ మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసుకోగానే ఇక్కడ ఫోటో సెక్షన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ని అయితే ఫోటో అయితే తీసేయండి సో తీసుకుని మీరు ఇక్కడ ఇలా ఈ విధంగా క్రాప్ అయితే చేసుకోండి చేసుకొని సో ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేసి మీరు బ్యాక్ వచ్చేసేయండి వచ్చేస్తే ఇక్కడ మీకు త్రీ డేట్స్ కనిపిస్తే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కంప్రెషన్ ఒక ఆప్షన్ వస్తుంది సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఇమేజ్ సైజ్ అనేది సో త్రీ హండ్రెడ్ లోపల ఉండేలా సో ఈ విధంగా మీరు ఎడిట్ అయితే చేసుకోండి సో ఎడిట్ చేసుకొని మీరు ఇక్కడ సో ఇక్కడ సేవ్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు పీడిఎఫ్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇంటర్నల్ స్టోరేజ్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేయగానే మీ ఇంటర్నల్ స్టోరేజ్లో సో ఈ పీడిఎఫ్ అని సేవ్ అయిపోతుంది సో ఈ విధంగా మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ ఆధార్ పీడిఎఫ్ అనేవి సో కరెక్ట్ సైజ్ లో ఉన్నావా లేదని చెప్పేసి అప్లై చేసే ముందు ఒక్కసారి కరెక్ట్ సైజ్ లో లేకపోతే నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ లో కొంచెం కంప్రెస్ అయితే చేసుకోండి సో చేయకుండా పాన్ కార్డ్ ఎలా అప్డేట్ చేసుకోవాలో చూద్దాం సో పాన్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి ఏం లేదు నేను డిస్క్రిప్షన్ లో సో ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకుని మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి సో వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది సో నేను మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందనే నేను నా ల్యాప్టాప్లో అయితే ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాను సో మీరు కావాలంటే మీరు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు సో సింపుల్గా ఏం లేదు మీరు క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని సో పైన మీకు త్రీ డేట్స్ కనిపిస్తాయి సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుని మీకు ఇక్కడ కింద సో డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది సో దాన్ని అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి మీకు సేమ్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది సో వన్స్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ టైప్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు చేంజెస్ అండ్ కరెక్షన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా అని ఉంటుంది సో థర్డ్ ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు మీరు పాన్ కార్డ్ లో చేంజెస్ అండ్ కరెక్షన్స్ చేద్దాం అనుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు థర్డ్ ఆప్షన్ చేంజెస్ అండ్ కరెక్షన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పాన్ డేటా మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మీకు ఇక్కడ కేటగిరీ అని ఉంటుంది సో కేటగిరీ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీరు ఇండివిజువల్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ టైటిల్ అని ఉంటుంది సో మగ అయితే స్త్రీ అయితే సెలెక్ట్ చేసుకోండి సో పెళ్ళైన ఆడవాళ్ళు అయితే అయితే సెలెక్ట్ చేసుకోండి సో పెళ్లి ఆడవాళ్ళు అయితే కుమారి అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మీ యొక్క లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీకు లాస్ట్ నేమ్ సర్ నేమ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఎలా ఎంటర్ చేయాలో డౌట్ వచ్చే ఉంటుంది సో దానికోసం మీకు ఒక సొల్యూషన్ అయితే చెప్తాను సో ఫర్ సపోజ్ మీ నేమ్ అనేది అనుసూరి మనీ అనుకోండి సో అనుసూరి అనేది మీ యొక్క ఇంటి పేరు సో మనీ అనేది మీ యొక్క పేరు అనుకోండి సో అనుసూరి అనేది లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ లో ఎంటర్ చేయాలి మనీ అనేది ఫస్ట్ నేమ్ లో ఎంటర్ చేయాలి అండ్ మిడిల్ నేమ్ అనేది ఖాళీగా అయితే వదిలేచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సో ఫర్ సపోజ్ మీ నేమ్ అనేది అనుసూరి మణి గోవింద్ అనుకోండి సో అనుసూరి అనేది యాస్టీ సర్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ లో ఎంటర్ చేయండి సో మనీ అన్నది ఫస్ట్ నేమ్ లో ఎంటర్ చేయండి అండ్ గోవింద్ అనేది మిడిల్ నేమ్ లో అయితే ఎంటర్ చేయండి అండ్ నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం సో ఫర్ సపోజ్ మీ నేమ్ అనేది అనుసూరి వెంకట మణి గోవింద్ అనుకోండి సో అనుసూరి అనేది ఈజ్ లాస్ట్ నేమ్ అండ్ సర్ నేమ్ లో అయితే ఎంటర్ చేసేస్తాం సో వెంకట్ అనేది ఫస్ట్ నేమ్ లో అయితే ఎంటర్ చేస్తాం సో మణి గోవింద్ అనేది మిడిల్ నేమ్ లో అయితే ఎంటర్ చేస్తాం సో ఈ విధంగా మీ యొక్క లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు నేను చెప్పిన విధంగా నేమ్ అయితే ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క మెయిల్ ఐడి అండ్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద బాటంలో పాన్ నెంబర్ అని ఉంటుంది అక్కడ మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ కింద వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది సో దాని మీద ఎస్ మీద అయితే మీరు ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక టిక్ బాక్స్ అయితే ఉంటుంది దాని మీద టిక్ పెట్టేసుకొని కింద మీకు క్యాప్చా కోడ్ అయితే ఉంటుంది సో దాన్ని యాస్టీజ్ అయితే మీరు ఇక్కడ రీఎంటర్ చేసేసి కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది సబ్మిట్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ మీ యొక్క టోకెన్ నెంబర్ అయితే వస్తుంది సో ఈ టోకెన్ నెంబర్ ని జస్ట్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని పక్కన అయితే పెట్టుకోండి అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ కింద బాటంలో కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మీరు నెక్స్ట్ స్టెప్ లోకి అయితే వచ్చేస్తారు సో ఇక్కడ నుంచి మీరు ఫోర్ స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తే సరిపోతుంది సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ లో వచ్చేసి ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ హౌ డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ పాన్ అప్లికేషన్ డాక్యుమెంట్స్ అని మీకు ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ సబ్మిట్ స్కాండ్ ఇమేజెస్ త్రూ ఈ సైన్ అనే ఆప్షన్ మీదే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో మళ్ళీ చెప్తున్నా ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ మీదే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈజ్ రిక్వైర్డ్ అని అడుగుతుంది సో ఇక్కడ మీరు ఎస్ మీద అయితే క్లిక్ చేసుకోండి సో ఇక్కడ ఎస్ మీద క్లిక్ చేసుకుంటే ఏంటంటే మీరు చేంజెస్ చేసిన తర్వాత మీ పాన్ కార్డ్ అనేది మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ కి అయితే స్పీడ్ పోస్ట్ లో అయితే వచ్చేస్తుంది సో దానికోసం ఏం లేదు మీరు వన్ నాట్ సిక్స్ రూపీస్ అయితే మీరు పే చేయవలసి ఉంటుంది సో వన్స్ మీరు ఎస్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది కర్ట్ లేదా వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మీ ఆధార్ కార్డ్ లో ఉన్న లాస్ట్ ఫోర్ డిజిట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది ఆధార్ కార్డ్ లో ఎలా ఉందో యాజ్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది సో వన్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ కిందకైతే స్క్రోల్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ గూడ్ సర్వీస్ ట్యాక్స్ నెంబర్ అని ఉంటుంది సో అదేం ఎంటర్ చేయకలదు సో నెక్స్ట్ మీకు ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది వన్స్ కరెక్ట్ గా ఉందో లేదో మీరు ఇక్కడ వెరిఫై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ నేమ్ దట్ వుడ్ లైక్ టు ప్రింట్ పాన్ కార్డ్ అని ఉంటుంది సో దాని మీద మీ పాన్ కార్డ్ మీద మీకు నేమ్ ఎలా కావాలి అన్నది మీరు ఇక్కడ సో ఎంటర్ అయితే చేసుకోండి సో వన్స్ మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత పైన మీకు నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని కనిపిస్తుంది కదా సో దాని పక్కన మీకు ఒక టిక్ బాక్స్ అయితే కనిపిస్తుంటుంది సో దాని మీద మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో మీరు నేమ్ చేంజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు సో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ పక్కన టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ పక్కన మీకు టిక్ బాక్స్ ఉంటుంది దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకుంటుంది సి ఉంటుంది అండ్ జెండర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు జెండర్ పక్కన మీకు టిక్ బాక్స్ అయితే ఉంటుంది సో టిక్ బాక్స్ మీద టిక్ పెట్టుకుంటే మీకు జెండర్ అయితే చేంజ్ అవుతుంది సో మీరు ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో దానిపైన మీకు టిక్ బాక్స్ అయితే ఉంటుంది సో దాని మీద టిక్ పెడితేనే మీకు చేంజ్ అయితే అవుతుంది ఓకేనా సో మీరు ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మీరు సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అండ్ ఇక్కడ మీకు ఫోటో మిస్ మ్యాచ్ మీద కూడా మీరు టిక్ మార్క్ అయితే పెట్టుకోండి సో ఎందుకంటే మీకు ఈ పాల్లో ఆధార్ కార్డ్లో ఉన్న ఓల్డ్ ఫోటో వస్తుంది కాబట్టి సో నా సజెషన్ అయితే మీరు మార్చి మార్చుకోవడం మంచిదని నా సజెషన్ అండ్ ఆల్సో మీకు ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అని ఉంటుంది దాని మీద టిక్ మార్క్ పెట్టుకుంటే మీరు ఫాదర్ నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో మళ్ళీ చెప్తున్నారు మీరు అన్ని ఎంటర్ చేసుకున్నప్పటికీ పైన టిక్ బాక్స్ ఉంటుంది ఆ టిక్ బాక్స్ మీద టిక్ పెడితేనే మీరు ఏదైతే చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో అది చేంజ్ అవుతుంది ఓకేనా అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మీ యొక్క ఫాదర్ యొక్క సర్ నేమ్ లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఒక డౌట్ మీకు వచ్చే ఉంటుంది సో ఎవరైతే నేమ్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళే ఎంటర్ చేయాలా సో అందరు అందరూ ఎంటర్ చేయాలని చెప్పేసి ఒక డౌట్ వచ్చి ఉంటుంది సో అందరూ అయితే ఎంటర్ చేయాలి సో ఇవన్నీ మ్యాండేటరీ డీటెయిల్స్ అనమాట సో మీరు చేంజ్ చేసుకున్నప్పటికీ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది సో మీరు ఒక చేంజ్ చేద్దాం అనుకుంటేనే టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో వన్స్ మీరు మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ అండ్ పాన్ కార్డ్ అని ఉంటుంది సో ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ కావాలా అండ్ మదర్ నేమ్ కావాలా కార్డు మీద అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో వన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత నెక్స్ట్ మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదని చెప్పేసి ఈ పేజీలో అయితే ఒకటి రెండు సార్లు వెరిఫై అయితే చేసుకోండి సో ఇక్కడ చూసారా నా ఆధార్ నెంబర్ పక్కన ఇక్కడ టిక్ బాక్స్ పక్కన టిక్ చేయడం అయితే మర్చిపోయాను సో ఇట్లా మీరు ఒకటికి రెండు సార్లు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేశారా లేదా అని చెప్పేసి ఒకటి రెండు సార్లు అయితే వెరిఫై చేసుకుంటూ ఉండండి అండ్ మధ్య మధ్యలో మీరు సేవ్ డ్రాఫ్ట్ అని ఉంటుంది పైన దాని మీద కూడా మీరు క్లిక్ చేసుకుంటూ ఉండండి సో ఇక్కడ మీరు ఈ ఫస్ట్ స్టెప్లో అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదని చెప్పేసి ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ ఉంటుంది సో నెక్స్ట్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే ఇప్పుడు మీరు సెకండ్ స్టెప్ లోకి అయితే వచ్చేసారు సో ఇక్కడ మీకు అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని ఉంది కదా సో దాని దగ్గర మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో సో అక్కడికే మీకు పాన్ కార్డ్ అయితే వస్తుంది సో ఇక్కడ అడ్రస్ లో ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ మీ యొక్క డోర్ నెంబర్ అండ్ మీ యొక్క ఫాదర్ నేమ్ విలేజ్ నేమ్ అండ్ మీ యొక్క స్ట్రీట్ అండ్ మీ యొక్క ఏరియా అండ్ మీ యొక్క డిస్ట్రిక్ట్ అండ్ మీ యొక్క కంట్రీ నేమ్ అండ్ మీ యొక్క స్టేట్ అండ్ మీ యొక్క ఏరియా పిన్ కోడ్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అడ్రస్ ఎంటర్ చేసుకున్న తర్వాత ఈ అడ్రస్ పక్కన మీకు ఒక టిక్ బాక్స్ అయితే కనబడుతూ ఉంటుంది సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీరు కంట్రీ ఐఎస్డి కోడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు సెలెక్ట్ మీద క్లిక్ చేసుకుని సో ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ ఏరియా ఎస్టీడీ కోడ్ అనేది కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకవేళ మీ ఏరియా యొక్క ఎస్టిడి కోడ్ తెలియకపోతే గూగుల్ అయితే సెర్చ్ చేయండి అండ్ నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీకు రెండు మూడు పాన్ కార్డ్స్ ఉంటే ఆ పాన్ కార్డ్స్ నెంబర్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని సో అవన్నీ మెర్జ్ అయితే చేసుకోవచ్చు మీరు సో మీకు రెండు మూడు పాన్ నెంబర్స్ ఉంటే ఎంటర్ చేసుకోండి లేకపోతే లేదు సో వన్స్ ఈ సెకండ్ స్టెప్ లో మొత్తం అన్ని డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ అని ఉంటుంది నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోగానే ఇప్పుడు మీరు థర్డ్ స్టెప్ లోకి అయితే వచ్చేసారు సో ఈ థర్డ్ స్టెప్ లో వచ్చేసి మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది సో ఈ మూడింటికి ఆధార్ ఇష్యూడ్ బై యూఐడిఏఐ అని ఉంటుంది సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో వీడియో స్టార్టింగ్ లో మీకు ఆధార్ పీడిఎఫ్ అనేది తయారు చేసుకోమని చెప్పాను కదా సో అది ఈ స్టెప్ లోనే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో ఆ పీడిఎఫ్ అనేది ఎక్కడ అప్లోడ్ చేయాలో చెప్తాను సో అంతకన్నా ముందు మీకు ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ పాన్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు కాపీ ఆఫ్ పాన్ కార్డ్ అని ఉంటుంది సో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో అయితే ఇక్కడ మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో మీరు ఈ పాన్ అప్లై చేసుకున్నప్పుడు మీకు పాన్ కార్డ్ పీడిఎఫ్ అయితే వస్తుంది కదా సో ఆ పీడిఎఫ్ కూడా లేదనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మీకు నో డాక్యుమెంట్ అని ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి సో ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డ్ పీడిఎఫ్ ఉంటే సో దాన్ని డైరెక్ట్ గా అయితే అప్లోడ్ చేయొద్దు సో ఆ పీడిఎఫ్ ని ఒక స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ షాట్ ని అయితే అప్లోడ్ చేయండి ఓకేనా సో మీ దగ్గర పాన్ కార్డ్ పీడిఎఫ్ లేకపోయినా సరే ఏం ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ మీరు నో డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసేయండి ఇచ్చేసేసి కింద మీకు ఇక్కడ సో డిక్లరేషన్ అని ఉంటుంది సో దాని దగ్గర మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి సో ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ సెలెక్ట్ అని ఉంటుంది సెలెక్ట్ మీద క్లిక్ చేసుకోండి ఇక్కడ మీకు హిమ్ సెల్ఫ్ హెర్ సెల్ఫ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ మీరు ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మీరు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అడ్రస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్రూఫ్ ఆఫ్ పాన్ కింద మీరు సో టూ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీరు టూ అనేది ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది సో పాన్ ప్రూఫ్ కి నో డాక్యుమెంట్స్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ వన్ అనేది పెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ప్లేస్ అని ఉంటుంది ఇక్కడ మీరు ఏ విలేజ్ నుంచి మీరు ఇక్కడ పాన్ కార్డ్ అప్లై చేసుకుంటున్నారు ఆ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి అండ్ పక్కన డేట్ అని ఉంటుంది డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో కింద స్క్రోల్ చేసుకుంటే నెక్స్ట్ మీరు మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది ఎలా ఎడిట్ చేయాలో వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా సో అట్లా ఎడిట్ చేసుకుని అయితే పెట్టుకోండి సో ఇక్కడ మీరు ఫోటోస్ ఎలా అప్లోడ్ చేయాలంటే ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్ ప్లస్ సెమల్ కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది సో అక్కడ నుంచి మీరు ఇక్కడ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నా కింద మీకు అప్లోడ్ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేయగానే పేజ్ అనేది రీలోడ్ అవి మీకు ఇక్కడ మీ యొక్క ఫోటో అయితే కనిపిస్తూ ఉంటుంది సో నేను చెప్పిన ప్రాసెస్ లో కరెక్ట్ గా ఎడిట్ చేసుకుంటే కనుక ఇక్కడ మీ యొక్క ఫోటో అనేది కనిపిస్తూ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీరు యాస్టీజ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి సో ఇక్కడ మీకు అప్లోడ్ సిగ్నేచర్ అని కదా సో దాని పక్కన మీకు ఇక్కడ ప్లస్ లోగో కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది గ్యాలరీ నుంచి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుని కింద మీకు అప్లోడ్ అని ఉంటుంది మళ్ళీ అప్లోడ్ మీద అయితే క్లిక్ చేయండి సో మళ్ళీ పేజ్ అయితే రీలోడ్ అవుతుంది రీలోడ్ అవి ఇక్కడ మీకు మీ యొక్క సిగ్నేచర్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా ఇక్కడ మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఈ విధంగా మీకు కనిపించాలి కనిపిస్తేనే మీరు నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్ళండి సో నెక్స్ట్ ఇక్కడ ఆధార్ పడిఎఫ్ అని చెప్పాను కదా సో అది మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది సో దానికోసం మీకు ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మీ పీడిఎఫ్ అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీరు పక్కన మీకు అప్లోడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ మీ యొక్క పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేయాలని చెప్పాను కదా సో దాని కోసం ఏం లేదు జస్ట్ మీకు ఇక్కడ యాడ్ డాక్యుమెంట్ అని ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయండి సో క్లిక్ చేస్తే కింద మీకు మళ్ళీ ఇంకొక స్లైడ్ అయితే ఓపెన్ అవుతుంది అక్కడ మీరు ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకుని సో మళ్ళీ మీరు ఏదైతే పాన్ కార్డ్ ఫోటో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫోటో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని పైన మీకు అప్లోడ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి సో అప్లోడ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది ఫోటో అనేది అప్లోడ్ అయితే అయిపోతుంది సో ఈ ఫోటో యొక్క సైజ్ కూడా మీకు త్రీ హండ్రెడ్ కేబి అయితే ఉండాలి సో చాలా మంది ఇక్కడ రెడ్ కలర్ లో ప్లీజ్ డోంట్ అప్లోడ్ పాస్పోర్ట్ ప్రొటెక్టెడ్ ఫైల్స్ సచ్జ్ ఈ ఆధార్ అని వస్తుంది సో ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నారు సో ఇదేం ప్రాబ్లం అయితే కాదు సో పాస్వర్డ్ ప్రొడక్ట్ ఫైల్స్ అనేది అప్లోడ్ చేయొద్దని చెప్తుంది అంతే మీకు సో వన్స్ మీరు అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా అప్లోడ్ చేశారా లేదని చెప్పేసి ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది సో సబ్మిట్ మీద క్లిక్ చేయండి సో వన్స్ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మీరు వెరిఫికేషన్ పేజ్ లోకి అయితే వస్తారు సో ఇక్కడ వచ్చేసి మీరు మీ ఆధార్ కార్డ్ లో ఉన్న ఫస్ట్ ఎయిట్ డిజిట్స్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో వన్స్ మీరు ఎంటర్ చేయగానే ఇక్కడ ఫస్ట్ స్టెప్ నుంచి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సో వన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదని ఒకటి రెండు సార్లు వెరిఫై చేసుకున్న తర్వాత కింద మీకు నెక్స్ట్ అని ఉంటుంది సో నెక్స్ట్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వన్స్ మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు మీ యొక్క పేమెంట్ మూడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మీకు పేమెంట్ త్రూ పేటీఎం అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరు కింద స్క్రోల్ చేస్తే ఇక్కడ ఐ అగ్రీ అని ఉంటుంది దాని మీద టిక్ మార్క్ పెట్టుకొని కింద మీకు ప్రొసీడ్ పేమెంట్ అని ఉంటుంది సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఇక్కడ పే కన్ఫర్మ్ అని ఉంటుంది దాని మీద అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకుంటే మీకు పేమెంట్ గేట్వే అయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు పేటిఎమ్ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది కదా సో దాన్ని స్కాన్ చేసి సో పేమెంట్ అయితే చేయండి లేకపోతే డెబిట్ కార్డ్ ఆర్ యూపీఐ ద్వారా కూడా మీరు పేమెంట్ అయితే చేయొచ్చు సో ఇక్కడ నేను సింపుల్ గా ఉంటుంది కాబట్టి నా పేటిఎం ద్వారా నేను అయితే పే చేస్తున్నాను మీ ఇష్టం మీరు దేని నుంచి మినిట్స్ అయితే వెయిట్ చేయండి సో పేజ్ అనేది లోడ్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుంది సో ఇక్కడ మీరు బ్యాక్ రావడం కానీ పేజ్ క్లోజ్ చేయడం కానీ ఎలాంటి ఏమి చేయకండి సో టూ మినిట్స్ అయితే వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అయితే వస్తుంది ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్ అని ఉందా లేదా చూసుకోండి చూసుకున్న తర్వాత కింద మీకు కంటిన్యూ అనే ఉంటుంది కంటిన్యూ క్లిక్ చేయండి సో కింద మీకు ఐయూజ్ ఆధార్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీకు అథెంటికేట్ అని ఉంటుంది సో ఈ అథెంటికేట్ అనేది దాని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది సో ఇదే మెయిన్ స్టెప్ అనమాట మీరు అథెంటికేట్ చేస్తేనే మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు సో ఇక్కడ అథెంటికేట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఓటీపీ అథెంటికేషన్ అని ఉంటుంది సో దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ మీ ఆధార్ కార్డ్ కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ తీసుకొచ్చి మీరు ఇక్కడ ఎంటర్ చేసి కింద మీకు సబ్మిట్ అని ఉంటుంది సబ్మిట్ మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మీకు ఇక్కడ కంటిన్యూ విత్ ఈసైన్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోండి సో ఎంటర్ చేసుకున్న తర్వాత పైన మీకు ఐ హియర్ బై అని ఉంటుంది సో దాని మీద టిక్ మార్క్ అయితే పెట్టేసుకొని కింద మీకు సెండ్ ఓటీపీ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి మళ్ళీ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి పక్కన మీకు గ్రీన్ కలర్లో వెరిఫై ఓటీపీ అని ఉంది కదా దాని మీద అయితే మీరు క్లిక్ చేసుకోండి సో వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ పేజ్కి వెళ్ళడానికి కొంచెం టైం అయితే పడుతుంది వెయిట్ చేయండి సో వెయిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అక్నాలజ్మెంట్ అని చెప్పేసి ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది సో ఆ పీడిఎఫ్ అనేది మీరు ఓపెన్ చేయాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది డాష్ లు గట్రా లేకుండా ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ఇట్లా డాష్ లు గట్రా లేకుండా ఎంటర్ చేసి ఒకే మీద క్లిక్ చేస్తే సరిపోతుంది మీ పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే మీ యొక్క ఫోటోస్ అండ్ సిగ్నేచర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అండ్ ఆల్సో ఇక్కడ మీకు మీ యొక్క అక్నాలజ్మెంట్ నెంబర్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది సో ఈ ఎక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారా మీరు పాన్ కార్డ్ స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు సో పాన్ కార్డ్ స్టేటస్ తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లో నేను ట్రాక్ స్టేటస్ వెబ్సైట్ లింక్ అయితే ఇచ్చాను సో అక్కడ నుంచి మీ పాన్ కార్డ్ అయితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు సో వన్స్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఎక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకుని కింద మీకు అక్కడ క్యాప్చర్ కోడ్ ఉంటుంది ఆ క్యాప్చర్ రీఎంటర్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అక్కడ మీకు మీ పాన్ కార్డ్ స్టేటస్ అయితే కనిపిస్తూ ఉంటుంది కానీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన వెంటనే మీరు పాన్ కార్డ్ స్టేటస్ అనేది చెక్ చేసుకుంటే యూ హ్యావ్ నాట్ రిసీవ్ సప్ డాక్యుమెంట్స్ సబ్మిట్ డాక్యుమెంట్స్ అని వస్తుంది సో మీరేం కంగారపడదు ఎందుకంటే మనం పాన్ కార్డ్ అనేది ద్వారా చేసాం కాబట్టి ఒక టూ డేస్ తర్వాత మీకు పాన్ కార్డ్ స్టేటస్ అనేది మీకు మామూలుగా అయితే కనిపిస్తూ ఉంటుంది సో ఈ విధంగా మీరు కూడా ఈ లో ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీరు ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లో మీ ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ అయితే పాన్ కార్డ్ అయితే స్పీడ్ పోస్ట్ అయితే వచ్చేస్తుంది అలాగే మీరు అప్డేట్ చేసుకున్న ఫోర్ టు ఫైవ్ డేస్ కే ఈ పాన్ అనేది మీ మెయిల్ కైతే వచ్చేస్తుంది సో మీకు మీ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అన్నది మీకు ప్రతి స్టెప్ అనేది మీకు మెయిల్ అయితే వస్తుంది సో ఎవ్రీ డే మీరు మెయిల్ అయితే చెక్ చేసుకుంటా ఉండండి సో ఈ విధంగా మీరు కూడా ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ అయితే ఈ పాన్ లో అయితే యాడ్ చేసుకోవచ్చు సో ఇన్ కేస్ మీరు ప్రాసెస్ చేస్తున్నప్పుడు మధ్యలో మీరు ప్రాసెస్ ఎక్కడైనా ఆగిపోయినా లేదా ఏదైనా ఎర్ర వచ్చి బయటకు వచ్చేసినా సరే సో ప్రాసెస్ స్టార్టింగ్ లో మీకు టోకెన్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోమన్నాను కదా సో ఇది మెయిల్ కూడా వస్తుంది ఒకసారి చెక్ చేయండి సో ఈ టోకెన్ నెంబర్ ద్వారా మీరు సో ఎక్కడైతే ప్రాసెస్ అయితే ఆగిపోయిందో అక్కడ నుంచి మీరు కంటిన్యూ అయితే చేసుకోవచ్చు సో దానికోసం ఏం లేదు మీరు మళ్ళీ అన్న వెబ్సైట్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పక్కన పైన అప్లై ఆన్లైన్ పక్కన మీకు రిజిస్టర్ యూజర్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసి మీ యొక్క టోకెన్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చర్ ఉంటుంది దాని ఎంటర్ చేసి కింద సర్టిఫికేట్ క్లిక్ చేస్తే సరిపోతుంది మీరు ప్రాసెస్ ఎక్కడైతే ఆగిపోయిందో సో అక్కడి నుంచి మళ్ళీ మీకు కంటిన్యూ అయితే అవుతుంది సో ఈ వీడియోలో ఈ వీడియో మీరు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే నాకు కొద్దిగా మోటివేషన్ గా అయితే ఉంటుంది ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అండ్ మీరు ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఐ meet you in next video until then this is your money gobind signing off Jai hind